నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్ టీవీ శ్రీ భగవాన్ వెంకయ్య దేవస్థానం వద్ద వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వనాథుడిని ఓ నాగుపాము శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది దీనిని కొద్దిమంది భక్తులు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ఈ విషయం గ్రామంలో వైరల్ గా మారింది ఇక గ్రామంలోకి మండల కేంద్రమైన మనుబోలు బీసీ కాలనీలో ఆదివారం రాత్రి నాగేంద్రుడు దేవుడి దగ్గరకు వచ్చిన అరుదైన సంఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆలయ పూజారి శ్రీనివాసులు మీడియాకు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా దేవుడి దగ్గరికి నాగేంద్రుడు వచ్చి పడగ విప్పి విశ్వనాథ స్వామి సన్నిధిలో ఉన్న అరుదైన సంఘటన పేర్కొన్నారు గత పద్మూడు సంవత్సరాలుగా ఎన్నోసార్లు నాగేంద్రుడు సాధారణంగా పుట్టబయటకు వచ్చి వెళ్లేదని ఇప్పుడు మాత్రం నాగేంద్రుడు దేవుడి దగ్గరికి వచ్చి పడగమెక్కి నిలిచి సుమారు ముప్పై సెకండ్ల పాటు ఉండడం విశేషమని అన్నారు స్థానికంగా ఉన్న ఆలయంలో ఉండే అంజయస్వామి స్థానికులు చూసి నాగేంద్రునికి పూజలు చేశారు బీసీ కాలనీలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకోవడంతో భక్తులందరూ స్వామివారి విశిష్టతను చర్చించుకుంటున్నారు ఎన్నడూ లేని విధంగా నాగేంద్రుడు ముప్పై సెకండ్ల పాటు దేవుడి వద్ద ఉండడాన్ని భక్తులకు చర్చనీయాంశంగా మారడంతో పాటు వీడియో క్లిప్పింగ్స్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఏది ఏమైనా ఆలయ అర్చకులు శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు ఓం ఓం మహాదేవ అంటూ ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंकर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर 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 महादेव शुभोशंकर हर 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 महादेव शंभो शंकर शंभोशंकर शुभोशंक हरहर हर महादेव शुभोशंकर वगद्द प्रतिपत्त जगद्क्तरो वंदे पार्वती परमेश्वर कथा పన్నెండు సంవత్సరాలుగా శ్రీ భగవాన్ వెంకట స్వామి దేవస్థానం వద్ద విశ్వనాథ వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో సందర్భంగా స్వామివారి ప్రతిష్ఠించి ఏడు సంవత్సరాల కాలం అవుతుంది ఈ పుట్ట మేము వచ్చిన కొత్తల్లో చాలా చిన్నదిగా ఉండేది తదనంతరం ఇది పెద్దదిగా మారడం జరిగింది ఈ పుట్టలో పాముండడం చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు చూడడం జరిగింది మేము కూడా ఎన్నో సందర్భాల్లో చూడడం జరిగింది కానీ ఆ వీడియో క్లిప్స్ కూడా మా గ్రూప్స్లో పెట్టడం జరిగింది మొన్న స్వామివారికి అభిషేక అనంతరం ఈ పుట్టలో నుంచి పాము సునా స్వామివారి దగ్గరికి రావడం జరిగింది ఆ వీడియో క్లిప్స్ని ఎక్కడ ఉన్నటువంటి స్వామి స్థానికులుగా అక్కడ కురుసలు వేసుకున్నటువంటి వాళ్ళ ముగ్గురం కూడా ఇక్కడ దర్శించడం జరిగింది ఆ నాగేంద్రుడు ఆ స్వామివారి యొక్క సన్నిధానానికి వచ్చి పడగవిన సన్నివేశాలని వీడియో క్లిప్స్ చేయడం జరిగింది అది మీడియాకి ఈ రోజు జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి